నేను వచ్చిన తర్వాత అరికట్టేస్తాను, మద్యము అసలు మద్యం అంటూ షాపులే లేవు, బెల్ట్ షాపులు మొత్తం తీసేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీగ వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళ వాళ్ళ బంధువులకి ఇచ్చి ఇంకా నడుపుతూ ఆ మద్యాన్ని ఫిల్ట్ కలిపి చాలా ఇదిగా రేట్లు పెంచి ఆ ఫిల్ట్ కలిపి రేట్లు పెంచి చాలా ఇదిగా చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు దోచుకుంటూ ఇంకా ఈ మద్యం మీద దోచుకుంటూ దాచుకుంటున్నాడు అని అంటున్నాను నేను. ఎందుకంటే మద్యాన్ని ఏమని చెప్పాడు ఎన్నికల్లో, ఏమని చెప్పాడు, నేను వస్తున్నాను, నేను మద్యాన్ని పూర్తి నేను ఇచ్చేస్తాను, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. మరి బెల్ట్ షాపులు తీశాడా? తీయకుండా ఇంకా పెంచి ఇంకా స్వీట్ కలిపి ఇంకా దోచుకొని రేట్లు పెంచుకొని ఎంత ఇదిగా అవస్థ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మనం చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను నేను అది. ఎందుకంటే ఇది అసలు ఈ పాలన అనేసి అసలు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిపించుకున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు అది మాకు తెలుసు. ఎందుకంటే మద్యం, ఈ మద్యం అనేసి తీసేస్తా, నేను అరికడతా, నేనున్నా, నన్ను నమ్మండి ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనగానే పెద్దలు ఇంకా ఏదో చేస్తారు అని చెప్పి ఓటేశారు. ఓటే గెలిపించుకున్నందుకు కరెక్ట్గా బుద్ధి చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేస్తున్న ముందు దాన్ని జేటాక్స్ జే ముందుగా ప్రచారం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే ముందు అంతా కల్తీ ముందు, ఆ ముందు తాగడం వల్ల ఎంతోమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అలాగే చాలామంది హాస్పిటల్ పాలై చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చుట్టుపక్కలలో దానికి తోడు బార్లు, వైన్స్, సమయం అయిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు ఇంకా వైన్స్ని రన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే నియంత్రించాలని చెప్పేసి జనాల తరపు నుంచి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విధంగా మేము ముందు మద్య నిషేధం చేస్తాము పూర్తి స్థాయిలో, 5-స్టార్లో తప్ప ఎక్కడా మేము మద్యం అమ్మము అని చెప్పేసి దొరకనివ్వకుండా ప్రజల్లో ప్రచారం చేశారు ఎలక్షన్స్ ముందు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నానబుడ్డి అమ్మఒడిస్తూ నానబుడ్డి అని చెప్పేసి ముందు అమ్మే పరిస్థితి ఉంది. కూలీల పరిస్థితికి వచ్చేసరికి కూలీలు ఏంటంటే ఈరోజు కూలీ చేసుకుంటే కానీ వాళ్ళకి రోజు గడవని పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఇప్పుడు సాయంత్రానికి ఎంతో కొంత మద్యం తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళు ఇచ్చే 100 రూపాయలకి ముందు రేట్లు పెంచడం వల్ల ఆ రేట్ల కారణంగా వీళ్ళు తాగలేని ముందు 100, 150 దొరకని ముందు వీళ్ళు 200 చేశారు. ఆ 200 వీళ్ళు చేసిన కూలీ పని డబ్బులు మొత్తం ఆ ముందుకే ఖర్చు అయిపోతున్నాయి. పోనీ తాగిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా, వాళ్ళకి ఏమన్నా ఇది ఉందా అంటే అనారోగ్యం తప్ప దానికి డబుల్ ఖర్చు అయ్యి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎన్నో కుటుంబాలు ఈ మద్యం వల్ల రోడ్లు పాలైపోతున్నాయి. రెడ్డి ఉన్నంతకాలం జనాలు ఇలా ముందు బారిన పడి ఎన్నో కుటుంబాలు రోడ్డును పట్టడం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే వరకు ఈ బాధ మనకు తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని చెప్పేసి ఆయన ఉన్నంతకాలం ఈ దరిద్రుడు ఎన్నాళ్ళున్నా ఆయన సొంత లాభం, సొంత మనుషుల కోసం వాళ్ళు తయారు చేసే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ముందు లోకల్ ముందు మంచిది కాదని చెప్పేసి ఈ మందుని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి, అలాగే జగన్ గారు వెంటనే దిగిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆదాయ పరంగా ప్రజల రక్తాన్ని పిండి విప్పు చేస్తున్నాడు. ఒక పక్కన మధ్యాహ్నం విచ్చలవిడిగా అమ్ముతూ నైట్ పూట డ్రింక్ అండ్ డ్రైవ్ పేరుతో పేద ప్రజల దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా ట్రాఫిక్ పోలీసుల ద్వారా మొత్తాన్ని విక్రయిస్తూ ఉన్నాడు. ఇటువైపు మద్యం షాపుల ద్వారా ఇటువైపు పేద ప్రజలు కూలీ నాలి చేసుకొని రోజువారీ కూలీ చేసుకొని ఒక 800-700 వచ్చే ఆదాయాన్ని ఈయన 11,000-12,000 ఫైన్లతో వాళ్ళ రక్తాన్ని పిండేసేది కాకుండా వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతూ ఆయన గవర్నమెంట్కి ఎంతో ఆదాయం వస్తుందని చెప్తున్నాడు. మద్యపాన నిషేధం ఆపాలి, లేకపోతే ప్రజలందరూ బుద్ధి చెప్తారని రాబోయే ఎన్నికల్లో గుర్తుపెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్న మద్యానికి ఇప్పుడు ఉన్న మద్యానికి తేడా ఏంటమ్మా? గత ప్రభుత్వంలో మద్యం ప్రభుత్వం అమ్మేది కాదు, ప్రభుత్వం బయట టెండర్ ఇచ్చేది, మద్యం క్వాలిటీ ఉండేది. ఈ మద్యం చూస్తే రోజువారీ ప్రభుత్వ హాస్పిటల్లో మద్యపానం వల్ల ఆరోగ్యం చెడిపోయి బాధ్యులు ఎక్కువైపోతున్నారు. రోజు రోజుకి క్యాన్సర్తో కిడ్నీ పాడైపోయి రోజుకి ఎన్నో వేల కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు స్పందించాలి, జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, లేకపోతే ప్రజలు ఒక్కరు కూడా ఓటు వేయరు. ఇప్పటికే అంగన్వాడీలు
గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అదే విధంగా జనాలు కూరగాయలు నిత్యావసర ధరలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారు ఈ రాష్ట్రం నుండి. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు, బానిస మద్యం బానిసల్లో అయిపోతున్నారు, గంజాయి మాఫియా ఎక్కువైపోయింది, ఎమ్మెల్యేలు బయటకు వచ్చేది లేదు, ఎమ్మెల్యేలకి ఒక కలిసేది లేదు, సీఎంగా ఏదో నేనే రాజు నేనే మంత్రిలాగా పాలిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓటేయరు, ఓటేసే పరిస్థితి కూడా లేదు అసలుకి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మా అక్క చెల్లెళ్లకు కోరిక మేరకు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పేసి ప్రకటన చేశారు. ప్రకటన చేసి ఎన్నికలకు వచ్చి ఆయన ఒక నవరత్నాల్లో అదొక రత్నం అనమాట. ఆ రత్నం ఏంటంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పాడు. సరే అధికారం వచ్చింది, అధికారం రాగానే బెల్ట్ షాపులు రద్దు చేస్తూ మరి 4380 షాపులు ఉండగా వాటిన్నింటినీ కూడా దశలవారీగా 20% 20% మొత్తం 2024 వచ్చేపాటికి అసలు ఈ రెండు ఆంధ్రాలోనే మద్యం దొరకదు, అంతా పెద్ద పెద్ద స్టార్ వాటర్లోనే ఉంటుందని చెప్పి ప్రభుత్వాలు పలికి ప్రజలను మోసం చేశాడు. ఈ రోజున చూస్తే అన్ని ఇంకా ఘోరం ఏంటంటే అతనే స్వచ్ఛందంగా షాపులు ఓపెన్ చేసుకొని సుమారుగా సంవత్సరానికి వచ్చేప్పటికి 65,000 కోట్ల ధనమే ఏజెండాగా నడుపుతున్నట్టు ఆ యొక్క మద్యం పాలసీని తీసుకొచ్చి ఆ యొక్క పాలసీని నడిపించుకుంటాడు. అక్కడి బ్రాండ్లన్నింటిని ఎత్తుతపడేసి ఈ యొక్క జీవోలు తీసుకొచ్చి అతను సొంత తయారీలు చేసుకున్న కంపెనీలను మాత్రమే తీసుకొచ్చి అధిక ధరలని పేద మధ్యతరగతి ఇబ్బందులు పడుతున్నారు. 70% మంది కుటుంబాలు దాంట్లో ఇబ్బంది పడుతున్నాయి. అది ఖరీదైన ముందు తాగలేక ఈ చీపులు కూడా ఖరీదైన పోటీలు పడుతుంటే నాచు రకమైన ముందు తాగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనాభా ఉన్నారు. నేటి యువతరం అంతా కూడా మద్యం మత్తులో ఊరిపోతుంది. నువ్వు తయారు చేసిన దిక్కుమాల ముందు తాగి అనేక మంది చనిపోతున్నారు, ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్ పాడవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఏమైతే చెప్పావు అది అమలు చేయవయ్యా, 2024 ఓటు అడిగే హక్కు నీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నీకు హక్కు ఉంటే ఇప్పుడే నిషేధించు, ప్రజలను కాపాడని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి తొత్తులుగా వ్యవహరించే తోకలు వాళ్ళ సొంత బ్రాండ్లు అమ్ముకొని ప్రజల జీవితాలు నాశనం చేయడం కోసమే, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం కోసమే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లోనేమో జగన్ గారు నేను రాగానే మద్యాన్ని నిషేధిస్తాము, వైన్ షాపులు బార్లు ఏమీ ఉండవు, డబ్బున్న చోట మాత్రమే 5-star హోటల్ మాత్రమే మాకు ముందు దొరుకుతుందని చెప్పేసి మహిళల ద్వారా అందరి ద్వారా ఓట్లు వేయించుకొని ఇప్పుడేమో ప్రతి చోట ఎక్కడ చూసినా సందులో గొంతులో కూడా మద్యం దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరీ దరిద్రంగా విజయవాడ లాంటి పెద్ద పెద్ద చోట్ల నైట్ 4:00, 5:00, 3:00 కూడా ముందు దొరుకుతూ ఉంది. బయటకేమో షటర్లు వేసి ఎమ్మెల్యేలకు సంబంధించిన అనుచరులు, కార్పొరేటర్లు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రాండ్లు మాత్రమే అమ్ముతూ ధనార్జన చేసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముందు తాగాలన్నా భయం అవుతున్నటువంటి పరిస్థితి, జనాలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే జగన్మోహన్ రెడ్డి మందు బ్రాండ్లు మార్చడంతో పాటుగా అతను చెప్పినటువంటి పద్ధతులు ఇచ్చేయాలని, లేని పరిస్థితుల్లో మందు బాబులు రేపు మాత్రం తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తుంది. రేపు మందుల రేట్లే కానీ ఏదైనా కానీ రైసే కానీ కూరగాయలే కానీ మన నూనె కానీ అన్ని తక్కువలో వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాను చెప్పు, ఈ ముందు రెట్లు ఎలా ఎందుకు పెంచారు జగన్మోహన్ రెడ్డి? ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి మాకు అన్ని ముందు రేట్లు అన్నీ పెరిగిపోయింది. చంద్రబాబు గారు ఉన్నాను చెప్పు 1/4 రూపాయలు ఉండేది, 70 రూపాయలు ఉండేది, బీర్ వచ్చి 100 రూపాయలు ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాను చెప్పు మేము బాగుపడలేదు. ముందుగా డూపులు కట్టింది ఇప్పుడు పోవటం కాదు వస్తున్నాయి, అసలు దాని వల్ల అసలు ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే బాబా వీళ్ళు అంటారు సొంత కంపెనీగా, ఓల్డ్ కంపెనీ లేదుగా సొంత కంపెనీ. వాడు చేసిన తప్పులకి ఇదేదో కవర్ చేసుకోవడానికి సామాన్యులు బలి చేస్తున్నాడు అంతేనా? ఇప్పుడు చాలా మంది ఈ ముందు తాగేసి హాస్పిటల్ పాలు అయిపోయారు, గ్యాస్ ఫామ్ అయిపోతుందంట, ఊపిరి అందట్లా. ముందని ఏమయ్యా రూపాయి తీసుకోండి వచ్చిన మందు ఆయన ఉన్నాడు మందు వాళ్ళ మటు కడుపు అట్లా. ఎవరన్నా? చంద్రబాబు నాయుడు. ఇదేది నువ్వు డోకర వాళ్ళకి ఇచ్చి అమ్మడు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి
ఇంత నాశనం చేసి ఇదేమో ఆడుతున్నారు సరుకు దొంగ మందు, అది ఎంతవరకు నీ మందు వల్లే చాలా మంది చచ్చిపోతున్నాం, ఇచ్చేదేమో సచ్చేదేమో తర్వాత. రేపు వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంది? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్క వాళ్ళిద్దరే వస్తారు. మొత్తం నాశనం చేశాడు పెద్దని చూస్తున్నాడు జగన్ గారి. ఏంటి 200 రూపాయలు కోట అంట, ఏంటి ఆ ముందేంటి ఆ రేట్లు ఏంటి? జనాన్ని చంపేతానికి పిత ముందు అంతా దింపేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు కొద్ది ముందు బాగులేదు కదా? బాగుంది. ఇప్పుడు ఈ చంద్రబాబు ఉన్నప్పుడు ముందు ఆకలేసేది అన్నం కూడా అలా ప్రసాదించడం, ఈ ముందుగా నుంచి ఆకలి లేదు, మనిషి సావధంగా ఉంది, పేగులు ఆకలి హాస్పిటల్ పాలైపోతున్నాయి, హాస్పిటల్ పాలైపోతున్నాము, పేగులు మాడిపోతున్నాయి, ఆ ఫుడ్ ఎక్కట్లేదు అసలు, ప్రతి ముందంతా దింపేస్తున్నాడు. రేపు వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు వస్తే బాగుండేది అంటారు? ఆడే వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు. ఏంటి కాంగ్రెస్ పనిచేసే వాళ్ళకి 750 రూపాయలు ఆటలో అలా 2 కోట్లు 2 కోట్లు అవుతే ఎంత ఉంటాయి? ఇంకా 500 ఎక్కడ పోతుంది? 2000 ఉంటాయి. ఇంక ఇంట్లో పిల్లలు చూసుకోవాలా, కర్ర బిల్లు కలాలా, ఇంట్లో చూసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. తెలియదే ఉంది, కొత్తగా ఉంది. ఏంటంటే అప్పుడు టీడీ ఉన్నప్పుడు ఏంటి 100 రూపాయలతో పోయేది, 2 కోట్లు 2 కోట్లది ఏంటి 100 రూపాయలు పోయి. ఇప్పుడు ఏంటంటే నా 500 రూపాయలు ఎక్కడ పోతుంది? కలదు వాటర్ బెడ్లకి టచ్ంగ్ ఇచ్చింగ్ ఇంకేమవుతుందో వ్యాపారం. అన్నా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా మంచి మంది ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నరం ఎగిలిచింది. ఇప్పుడు ఈ ముందు దాటి వాళ్ళు చాలా మంది హాస్పిటల్ చాలా మంది చచ్చిపోయారు. మంది వేస్తే పరిగెత్తాం, మంది అయిపోతే నరం ఎగిలిచిపోతుంది, బీబీ డౌన్ అయిపోతుంది, పిలిచి వచ్చేస్తాయి. ఎందువల్ల అంటారు ఇలా? టీడీ ఎక్కువ కలుస్తుంది, ఇవాళ తయారవుతుంది, రేపు బుద్ధులు వచ్చేస్తుంది. ఇంకేముందనా స్టాక్ ఉండి వచ్చేది టీడీపీ ఉన్నప్పుడు స్టాక్ ఉండి వచ్చేది, మన పైపులో కోటలో పెట్టాలి, బెంగళూరు బంధు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఎక్కడ ఉంది? ఆటార్ సాడ్ ఉంది, ఇక్కడ సాడ్ ఉంది, ఎమ్మెన్ వచ్చేస్తుంది. ఇంకా దేనివల్ల బతికేది? ఇంకా జనాభా కోసం ఓట్లు వేసుకుంటా మరి దేనివల్ల ఇదని? నేను ముందు తీసేస్తా అని చెప్పాడు కదా జగన్. ఏం చేసా? సరే ఏ మాట వస్తాను. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ముందు రెడ్ కలర్ ఉన్నది స్పిరిట్, స్పిరిట్ అప్పుడు ముందు స్టాక్ ఉంటే ఎర్రకుండేది. దీనివల్ల ఏమన్నా మంచి పది కది, అదే ఇంట్లో పిల్లని బూదులు ఎక్కాల, ఇంట్లో పిల్లల కొట్ట తాగేసి మైండ్ ఏది 3 కోట్ల ఎక్కువ, ఇంట్లో పిల్లని ఏమంటారు? ఇంకా పచ్చి బూదు పెడతాం, ఆ పిల్లల మొత్తం దిగిన తర్వాత అడుగుతున్నారు. అమ్మా నాకు తెలియదమ్మా, మంచి సారీ అమ్మా అని చెప్పుకోవాల్సి వస్తుంది తలకొట్టుకుంటా. రేపు వచ్చే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది అంట? నాకు టీడీపీ వస్తారా కట్ట, టీడీపీ కావాలి నాకు. ఆడు అంటారంటే మీకు తెలీదా ఈ జగన్? చెప్పాలి అదే జగన్. ఇప్పుడు 300 ఇచ్చిన భార్య ముద్ద అన్నమాన పెట్టిద్ది, ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు? ఈ నా గుడ్డ చూసినా ఎలా తాగుతున్నాడు, అదేదో నేను బయటికి వెళ్ళి సంపాదించుకుంటాను, కూలి పనులు చేసుకున్నా ఒళ్ళు అమ్ముకుంటాను అన్నట్టుగా దిగజారే రావడాలు. కానీ దీనివల్ల భార్య పిల్లలు చాలా మానసికంగా శారీరకంగా బాధపడిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఊడేసుకున్నారు, మా కళ్ళతో మేము చూస్తున్నాం. ఇప్పుడు వచ్చే ఈ ముందు అంత స్పిరిట్ అంటున్నారు, నిజంగా స్పిరిటే? మనిషి పనికి వెళ్ళేవాడు కూడా వెళ్ళకుండా పొద్దున్న బ్యాంక్ షాపులు ఎవరు తెస్తారు? 4 గంటలకు తెస్తారా, 3 గంటలకు తెస్తారా, లేకపోతే బ్యాగులు ఏమైనా అక్కడ దొరికిద్దా అని ఎత్తుక్కొని పరిస్థితికొచ్చాం. ఎందుకని ఈ పరిస్థితికి ఇంత ఈ ప్రభుత్వం ఇలా తీసుకొచ్చింది అంట? మైండ్ దాని మీద తప్ప పని మీద కానీ భార్య బిడ్డల మీద కానీ అస్సలు లాగట్లేదు. ఎంతసేపు ముందు లాగాలి ఎవరు ఎటువైనా పని ముందు మాకు 90 పడాలి, ఆ తర్వాత సావునాయి, ఏ బైక్ కొత్తనాయి ఏదైనా కొత్తనాయి అలా దిగజారిపోయారు. ఇప్పుడు రేపు వచ్చి గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది అంట? టీడీపీ. ఎందుకని? ఎందుకంటే బాబు ఉన్నప్పుడు బాగానే నడిచింది, ఇప్పుడు దానికి తోడు మా పవన్ కళ్యాణ్ ఎంటర్ ఇచ్చాడు. మా పవన్ కళ్యాణ్ అంటే వద్దులుకుంటామా?